హీరోయిన్ సమంతకు వచ్చిన వ్యాధి కోసం, ఆ మయోసైటిస్ అనే పేరు కోసం ప్రస్తుతం అంతా చర్చ జరుగుతుంది. అసలు మయోసైటిస్ అనే వ్యాధి ఇప్పుడే బయటపడినట్లుగా అందరూ ఆదుర్దా పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మయోసైటిస్ వ్యాధి ప్రభావం ఎంత, ఎలాంటి వారిలో ఆ ప్రభావం కనిపిస్తుంది, ముఖ్యంగా అది గనక సోకితే ఎంత తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది, ఇలాంటి అంశాలు ఇప్పటికే దాదాపుగా సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన పరిస్థితి, దాదాపుగా మీడియా సర్కిల్లో అన్నిటి కూడా ఇప్పటికే చర్చ వచ్చింది. కానీ కేవలం సమంతకు ఈ వ్యాధి సోకిన తర్వాతే ఈ వ్యాధి ప్రభావం ఎంత ఉంటుందని బయటపడిందా, లేదంటే అది ఎలాంటి వాళ్లకు సోకే అవకాశం ఉంది, లేదంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది అన్న చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ మయోసైటిస్ వ్యాధి సమంతకు సోకిన విధానం, పరిణామాలు ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కూటికుప్పల సూర్యరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్, ఈ మయోసైటిస్ వ్యాధి అనేది ఒక్కసారిగా ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతోంది. హీరోయిన్ సమంతకు ఈ వ్యాధి సోకడం అనేది నిజంగా విచారకరం. ఆవిడకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ వ్యాధి సోకిందనగానే ఒక్కసారిగా ఆమె అభిమానుల్లో కానివ్వండి, సామాన్య ప్రజలకు కూడా ఈ వ్యాధి అంటే ఏంటి, అసలు ఈ ఆ మొత్తం చిన్నాభిన్నం చేస్తుందా ఆమె జీవన పరిస్థితిని అనే చర్చ అయితే వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఒక ప్రముఖ వైద్యులుగా మీరు ఎలాంటి సలహా ఇస్తారు, మయోసైటిస్ విషయంలో నిజంగా అంత భయపడే పరిస్థితి ఉందా? అసలు మయోసైటిస్ అనే వ్యాధి కొత్త వ్యాధి ఏమీ కాదండి. మయోసైటిస్ని విశ్లేషిస్తే మయో అంటే మజల్, కండరాలు. సైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, అంటే వాపండి. కండరాలు వాపు రావడాన్ని మయోసైటిస్ అంటారు. అయితే ఈ మయోసైటిస్లో అనేక రకాలు ఉన్నాయి. ప్రధానంగా పోలీ మయోసైటిస్ అని, డెర్మటో మయోసైటిస్ అని, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ అని, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మయోసైటిస్లో. మీరు అన్నారు సమంతకి వ్యాధి వచ్చిన తర్వాతే దీని గురించి చర్చ జరుగుతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే మా వైద్య రంగులు మేము చూస్తామండి, పార్కిన్సన్ అనే అతను ఆయన పేరుతో పార్కిన్సన్ డిసీజ్ అని వచ్చింది. ఈవేళ ఆల్జిమర్స్ అనే ఒక వ్యక్తి పేరుతో ఆల్జిమర్ డిసీజ్ వచ్చింది. మతిమరుపు అంటాం మనం, చాలాసార్లు వింటూ ఉంటాము. ఈవేళ ఒక రకంగా చెప్పాలంటే సమంతకు ఈ వ్యాధి రావడం వల్ల ఇది సమంత పేరుతో వచ్చిన వ్యాధి అంతటి ప్రచారం సాగుతుంది. ఈవేళ ఏదో మయోసైటిస్ అనేటటువంటిది, కానీ ఇంకా చాలామంది సెలబ్రిటీస్కి జబ్బు వచ్చింది. నేను పేర్లు చెప్పకూడదు మీడియాలో. వాళ్ళందరూ బతికారండి, బాగున్నారు, హాయిగానే ఉన్నారు. ఎందుకు మయోసైటిస్ వస్తుందంటే దీనిలో ప్రధాన కారణం, మిగతా కారణాలు చాలా ఉన్నాయి, ప్రధాన కారణం ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ. అంటే మన శరీరంలో ఏ జబ్బు వచ్చినా కాపాడడానికి ఒక రక్షణ వ్యవస్థ మనకు దేవుడు ఇచ్చాడు, దట్ ఈజ్ కాల్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటాం మనం. ఆ ఇమ్యూన్ సిస్టమ్ పని ఏంటంటే శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు ఏ ఇన్ఫెక్షన్లు కానీ జబ్బులు కానీ వస్తే వెంటనే స్పందించి ఆ జబ్బుల్ని పూర్తిగా సంహరిస్తాయి. కానీ మయోసైటిస్లో ఏం జరుగుద్దంటే ఈ రక్షణ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోద్ది, ఫెయిల్యూర్ అయిపోయి శత్రువుగా మారిపోతుంది, మారిపోయి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకంటారంటే దాన్ని ఎవరికైతే కాపాడాలో అది కాపాడడం మానేసి తప్పుగా భావించుకున్నది, తప్పు సిగ్నల్ అందుకొని ఆ తప్పు సిగ్నల్కి స్పందించి శరీరంలో పనిచేస్తున్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి లివర్ మీద దాడి చేస్తుంది, లేకపోతే గుండె మీద దాడి చేస్తుంది, ఉపరితిత్తుల మీద దాడి చేస్తుంది, కండరాల మీద దాడి చేస్తుంది. ఈ అంటే మీకు ఒక కామన్ మ్యాన్ ఉదాహరణ చెప్తాను, కన్నురెప్పలు కళ్ళుని కాపాడాలి, కానీ కన్నురెప్ప పూసినప్పుడల్లా కన్నును కోసేస్తుంది అనుకోండి, మరి కన్నురెప్ప పని ఏంటి? ఇంకా అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అది ఎగ్రిస్ట్గా పనిచేస్తుంది, బాడీ మీద విరుడింట్గా పనిచేస్తుంది. అదే పని ఇప్పుడు సమంతకి జరుగుతూ ఉంది. అయితే అలా చేయడానికి కారణాలేంటి? ఇన్ఫెక్షన్స్, కొందరికి రకరకాల ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాలు కావచ్చు, వైరల్ కావచ్చు. ఈవెన్ చాలామంది అనుకుంటున్నారు కానివ్వండి సమంతకు కరోనా వచ్చింది లేదో నాకు తెలియదు, పోస్ట్ కరోనాలో అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, దానిలో భాగం కూడా ఇది కావచ్చు, లేదా కరోనా వచ్చి పోయిందేమో ఆవిడికి తెలియకుండా. ఎందుకంటే కరోనా చాలామందికి వచ్చి పోయింది తెలియకుండా. ఎందుకంటే సమంత రిపోర్ట్లు నేను చూడలేదు, లేదా సమంత రిపోర్ట్ల గురించి ఆవిడ చెప్పలేదు. ఆవిడేమన్నది ఒక బ్రాడ్ వర్డ్ వాడింది మయోసైటిస్ అని. కానీ మయోసైటిస్లో చాలా రకాలు ఉన్నాయండి. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు
మనం డయాబెటీస్ అంటాం, మధుమేహ వ్యాధి, అదన్న కూడా మయోసైటిస్ రావచ్చు. వారిలో కూడా తీవ్రమైనటువంటి ఎక్సర్సైజ్లు బాగా చేసేసి కండరాలని నిర్జీవం చేసినటువంటి వారిలో కూడా మయోసైటిస్ రావచ్చు. అంటే దే ప్రవోక్ మయోసైటిస్. అలాగే హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, తర్వాత హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు వారిలో కూడా, తర్వాత ఈవెన్ రొటీన్గా వస్తున్నటువంటి స్ట్రెస్, స్ట్రెయిన్, రెండు సెలబ్రిటీస్ ఇంకోటి ఏం చేస్తారు, అందంగా ఉండాలని చెప్పి రకరకాలైనటువంటి మందులు వాడతారు వాళ్ళు. ఈ మందుల వల్ల కూడా డ్రగ్ ఇండ్యూస్డ్ మయోసైటిస్ అని కూడా ఒకటి ఉంది. ఇంకోటి చెప్తాను మీకు నేను, శ్రీదేవి ఆ ముక్కుకి ఆపరేషన్ చేయనంత కాలం చాలా బాగానే ఉండేది ఆవిడ 16 ఏళ్ళ వయసు టైంలోన. ఎప్పుడైతే ముక్కు ఆపరేషన్ చేసుకుందో ఆ ముక్కు బండబారిపోయింది. అది ఇలాంటి ఆపరేషన్ చేసుకునేటప్పుడు కూడా శరీరం కొన్ని యాక్సెప్ట్ చేయదండి. అటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది సెలబ్రిటీస్ రకరకాల ఆపరేషన్లు చేసుకోవడము, కండరా పెరగడానికి మందులు వాడడము, సిక్స్ ప్యాక్స్ కోసం మందులు వాడడము, ఇంకా చెప్పాలంటే కొన్ని డైరెక్ట్గా కండరాల మీద అంటే పెంచడానికి తగ్గించడానికి కూడా మందులు వాడతారు వాళ్ళు వచ్చిన గొడవ. ఆ కారణాల వల్ల కూడా ఈ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మజిల్స్ వచ్చి ఈ జబ్బు రావచ్చు. అంటే ఒకటి ఇంకో ప్రధానమైన అంశం ఏంటి సార్, మీరు కూడా ప్రస్తావించారు డయాబెటీస్ అనేది ఇప్పటికే సమంతకు ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే ఉంది సార్. ఆమె బయటపెట్టినప్పుడు కూడా డయాబెటీస్ పేషెంట్గానే పరిగణిస్తున్నారు, ఆ ప్రచారం జరుగుతుంది. అంటే మీరు అన్నట్టు ఆమెకి డయాబెటీస్ ఉండడం వల్ల ఇది వేగవంతంగా ఆమె మీద ప్రభావం దాడి చేస్తుందని మనం అనుకోవచ్చు సార్? అంటే డయాబెటీస్లో కూడా శరీరం యొక్క ఇమ్యూనిటీ అంటాం, అంటే రోగములపై దాడి చేసే తగ్గిపోద్దండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మామూలు వాడికి దెబ్బ తగిలితే 3 రోజుల్లో మానిపోద్ది, డయాబెటీస్ ఉంటే 30 రోజులు వాడికి పుండు మానదు. మామూలు వ్యక్తికి ఏమో దగ్గు వస్తే వారం రోజులు మందులు తగ్గిపోద్ది, డయాబెటీస్ ఉన్నవాడికి దగ్గు నెలలు తగ్గదు. అంతేందుకు జలుబు డయాబెటీస్ ఉంటే వారాలు నెలలు తగ్గినటువంటి పేషెంట్లు మా దగ్గరకు వస్తుంటారు. కాబట్టి ఆవిడకి డయాబెటీస్ ఉన్నందు వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ కొంత పడిపోయి ఉంటుంది, కాబట్టి అది కూడా కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు ఈవిడికి. అది ప్రధాన కారణం చెప్పలేము. కానీ మయోసైటిస్ని నిజంగా సైంటిఫిక్ నిర్ధారణ చేయాలంటే మజిల్ బయాప్సీ చేయాలి, తర్వాత యాంటీబాడీస్ పరీక్షలు చేయాలి, తర్వాతనేమో యాంటీబాడీస్లో కూడా వెరైటీస్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయి ఆ పరీక్షలు చేయాలి, తర్వాత ఎలక్ట్రోమయోగ్రఫీ చేయాలి, తర్వాతనేమో ఎంఆర్ఐ కూడా చేయాలి ఎక్కడ మజిలు పొంగిపోతుందో తెలియడానికి. ఇన్ని పరీక్షలు చేసినప్పుడు కూడా ఏ పరీక్ష కూడా 100కి 100 ఇది పాజిటివ్ వస్తే ఇది మయోసైట్స్ అని చెప్పినటువంటి పరీక్షలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కానీ దే గివ్ అస్ ఎన్ ఇంప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడారిలో మీరు కొన్ని జంతువు తాలూకా మచ్చలు కనబడ్డాయి, అంటే పాదాలు నడిచెళ్తున్నప్పుడు వచ్చినటువంటి ముద్రలు కనబడ్డాయి. ఆ ముద్రలు చూసి మీరు ఇది పులి ముద్ర లేకపోతే ఇది చిరుత పులి ముద్ర లేకపోతే ఇది ఇంకొక రకమైన జంతువు ముద్ర మీరు ఎలాగైతే చెప్పడానికి కన్ఫ్యూజన్ అవుతారో, బట్ ఇది మనిషి ముద్ర కాదు జంతు ముద్ర అని చెప్పగలుగుతారు మీరు. అలాగే కొన్ని పరీక్షలు మాత్రము మయోసైటిస్లో కాంట్రిబ్యూట్ చేస్తాయి, ఇది ఉంటే ఇది ఉండొచ్చు అని చెప్తే కానీ, బట్ 100% ఈ టెస్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఉంది, హెచ్ఐవిలో మేము యాంటీబాడీ టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే డెఫినెట్గా హెచ్ఐవి ఉందని చెప్పేస్తాం మేము. షుగర్ ఉంది, ఫాస్టింగ్ షుగర్ చేస్తాము, పోస్ట్ లంచ్ షుగర్ చూస్తాము, ఫాస్టింగ్ షుగర్ 100 మిల్లీగ్రాములు దాటుంది, పోస్ట్ లంచ్ ఏమో 180 మిల్లీగ్రాములు దాటుంది, డెఫినెట్గా డయాబెటీస్ ఆయనకి ముద్ర వేస్తాం. అలాంటి పరీక్షలు ఉంటూ దీనికి మయోసైటిస్ అంటూ ఏవీ లేవు. కాబట్టి మయోసైటిస్ అనేటటువంటి చాలామందికి మా అనుభవంలో చూసింది ఏంటంటే 100,000 మందిలో ఇది 4 లేక 10 మందికి వస్తుంది భారతదేశంలో. అమెరికా లాంటి దేశాల్లో 40-30 వేల మందికి మయోసైటిస్ రావడం కనబడింది. అయితే దీనిపై మన పరిశోధనలో తేలింది ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఫుడ్ కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటున్నాం మేము. రకరకాల యానిమల్స్ ఫుడ్స్ తింటారు వాళ్ళు, దాంతోపాటు ఎక్కువ ఒత్తిడి గురవుతారు అక్కడ. ఉదాహరణకి ట్విన్ టవర్స్ కూలిపోయిన తర్వాత అమెరికాలో 40% పాపులేషన్ విమానాలు ఎక్కడ మానేస్తారట. అంటే ఏ విమానం కూలిపోతుందో తెలియకుండా అంత భయం వాళ్ళకి. ఆ భయం వల్ల కూడా అంతెందుకు నిన్నగాక మనం వచ్చిన కరోనాకి ఈరోజు కూడా మియామ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం 42% మంది ఈవేళ డిప్రెషన్తో అమెరికాలో గురవుతున్నారు. ఏంటట, ఎక్కడో ఎవరో వాడి బంధువుకి కరోనా ఉంటే ఆ కరోనా వచ్చేసిదేమో ఈయనకని, రాకపోయినా కరోనా ఉన్నట్లుగా తనకు తాను ఊహించుకొని కరోనా రోగ్యం మారిపోతున్నటువంటి సందర్భాలు పాశ్చాత్య దేశాల్లో చూసాం. నేను రమారమి 70 దేశాల్లో నేను ఒక గెస్ట్ స్పీకర్గా తర్వాత చైర్పర్సన్ ఆఫ్ సైంటిఫిక్ కమిటీస్కి వెళ్ళాను. నేను మన బిహేవియర్ ఎలాగ ఉంటుందంటే మన మీద పులి పడుతున్నా అంటే భారతీయులు చెబుతున్నాను నేను,
తొనకరు బెనకరు ముందు ట్రై చేస్తారు దాన్ని ఎదురించుకోవడానికి. వాళ్ళు పొల్లి పలా ప్రాంతంలో ప్రయాణం చేస్తుందంటే ఆ ప్రాంతానికి మైల్ దూరం వెళ్ళరాలు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ స్టామినా అండ్ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న పీపుల్ స్టామినా. కాబట్టి అక్కడ అన్ని వేలు ఉన్నాయి, మన దేశంలో 4,000 మంది అవుతున్నారు. తర్వాత చాలామంది అడుగుతున్నారు ఏంటి ఇండియాలో దీనికి వైద్యం లేదా, ఎందుకు అమెరికా వెళ్ళింది ఆవిడ. ఇండియాలో ధీటైన వైద్యం మయోసైటిస్కి ఉన్నది. చాలామందికి మీ బోటికి నా బోటు గాడికి కూడా మయోసైటిస్ వచ్చి పోయి ఉండొచ్చు మనకు తెలియకుండా. ఎందుకని మధుర పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం, రికవర్ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే కండరాలు ప్రాణాంతమైనటువంటి దశకు వెళ్తాయంటే, ఉదాహరణకి గుండె కూడా కండరమే, ఆ గుండె కండరం మీద ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ దాడి చేసింది అనుకోండి, గుండె స్పందనలో మార్పులు వస్తాయి, గుండె ఆగిపోవచ్చు, మరణించవచ్చు. ఊపిరితిత్తులు కూడా ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ అవి, దాని మీద ఇది దాడి చేసింది అనుకోండి, ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి ఆయాసం వచ్చి ఊపిరంతక మరణించవచ్చు. త్రోట్ మజిల్స్ మీద యాక్ట్ చేసింది అనుకోండి, లోపలికి నీరు మింగలేక అన్నం మింగలేక స్టార్వేషన్ అంటే ఓ రకమైనటువంటి ఉపవాసంలాగా నిరాహార దీక్షలాగా నీరు ఫుడ్ అందక చనిపోవచ్చు. బ్రెయిన్ మీద దాడి చేసింది అనుకోండి, అనేక రకాలైనటువంటి మానసికమైన రుగ్మతలు రావచ్చు. ఫేషియల్ మజిల్స్ మీద దాడి చేసింది అనుకోండి, ఫేషియల్ మజిల్స్లో కొన్ని మార్పులు రావచ్చు. కాబట్టి ఇదేంటంటే ఏ అవయవం మీద దాడి చేస్తే దాన్ని బట్టి ప్రమాదం తప్ప, ఇన్ జనరల్ 100 మందిలో సాధారణంగా ఒక 5 నుంచి 10 మందికి మాత్రమే ప్రాణాంతకం అవుద్ది, మిగతా వారు కోలుకుంటారు. సమంత కూడా తప్పకుండా కోలుకుంటుంది. ఎప్పుడండి మీకు ప్రమాదం అవుతుంది? మీకు సాధారణ విషయం చెప్తాను. మీకు జలుబు వచ్చింది, జలుబే కదా అని ఎస్టేజ్ చేసి అనుకుందాం మనం. అది కరోనా జలుబు కావచ్చు, మామూలు జలుబు కావచ్చు. కరోనా జలుబు అయితే ప్రాణాంతకం అది. మామూలు జలుబు అనుకోండి, మామూలు జలుబు కూడా పట్టించుకోలేదు మీరు, ముక్కు ముందు కారుతుంది, తర్వాత సైనసైటిస్ అంటాం, ఈ రెండు గదుల్లో చీవు చేరిపోద్ది, దట్ ఈస్ కాల్డ్ సైనసైటిస్. దాన్ని ఎస్టేజ్ చేస్తాము, అక్కడ నుంచి ఏవద్ది చెవులు ఇన్ఫెక్షన్ వస్తుంది, అక్కడ తాగుద్దా గొంతుకు ఇన్ఫెక్షన్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఫెరంజైటిస్ అంటాము. అక్కడ తాగుద్దా లంగ్లోకి వెళ్ళిపోద్ది, లంగ్లో నమోనియా వస్తుంది. ఇంకా కొంతమందికి అయితే ఒక పార్ట్ ఆఫ్ లంగ్ కన్సోలిడేషన్ గట్టిపడిపోయి లంగ్ తీసేవచ్చు. అంటే అతి సామాన్యమైనటువంటి కామన్ కోల్డ్ని కూడా అశ్రద్ధ చేస్తే ఎలాగైతే ప్రాణాంతకం అవుతుందో అలాగే మయోసైటిస్ని అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం అవుతుంది. కానీ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు తర్వాత ఇప్పుడు ఉదాహరణకు ఇంకో మంది చాలామంది నన్ను ఛానల్స్ వాళ్ళు అడిగారు, ఏమడిగారంటే ఎందుకండి అమెరికా వెళ్ళారంటే స్టేటస్ సింబల్ అండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి ముడుకు మీద ఏదైనా రాయితో గీత గీస్తే లండన్లో ఆపరేషన్ చేయించుకుంటాడు ఆయన, కొందరు స్టేటస్ సింబల్ కాబట్టి. ఇండియాలో వైద్యం ఉంది, చాలామంది కోలుకుంటారు, సమంత కూడా కోలుకుంటుంది, తప్పకుండా కోలుకుంటుంది, అందులో అధైర్యం ఏం లేదు. నేను సమంత యొక్క ఫ్యాన్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకోండి. నేను కూడా యాజ్ ఎ ఫిజిషియన్ ఆఫ్ ఎ లాంగ్ స్టాండింగ్ ఐ విష్ ద గాడ్ షుడ్ హెల్ప్ సమంత టు రికవర్ సూన్ ఫ్రమ్ దిస్ మయోసైటిస్. మళ్ళీ వెనక్కి వచ్చి ఆవిడ అందరితో పాటు అంటే చెంగు చెంగున తన డ్యాన్సులతో తన హావభావాలతో ప్రేక్షకులను అలరించాలని నేను కోరుకుంటున్నాను. ఇది విన్నారు కదా, మయోసైటిస్ వ్యాధి కోసం పూర్తి స్థాయిలో డాక్టర్ కూటికుప్పల సూర్యరావు గారు వివరించిన పరిస్థితి మనం తెలుసుకున్నాం. ఇది ఒక రకంగా చాలామందికి అంటే తెలుసుకోవాల్సిన విషయం, మయోసైటిస్ అనగానే అదేదో పెద్ద భ్రమ పదార్థం అనుకుని భయపడిపోతున్న పరిస్థితి కూడా ఉంది. సామాన్యుల్లో చాలామందికి వచ్చి వెళ్ళుండొచ్చు, లేదంటే అది ప్రాణాంతకం కావడం అనేది కేవలం మన భారతదేశంలో కేవలం ఒక చాలా తక్కువ శాతం అనేది డాక్టర్ వివరిస్తున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. సంబంధం కూడా పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఆ రకంగా ఆ దేవుడు ఆ రకమైన ధైర్యాన్ని కలిగించాలని, అలాగే ఆయన అభిమానులు ఆమె అభిమానులంతా కూడా ఆ రకంగా కోరుకోవాలి. ఖచ్చితంగా తిరిగి మళ్ళీ యథావిధిగా సమంత మళ్ళీ యాక్టివ్గా సినిమాలో నటించి అలరించాలని వైద్యులు కుటుకుప్పల సూర్యరావు గారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.